ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు వ్లాగ్ ఈవినింగ్ నుంచి షూట్ చేశాను అనమాట. మా కాలనీలో లేడీస్ అందరికీ కుంకుమ పూజ ఏర్పాటు చేశారనమాట. మీ అందరికీ తెలుసు కదా, ట్రెండీ గైజ్ ఇసుకతోటలో మేము ఒకప్పుడు ఉండేవాళ్ళం. అండ్ ఈ ఏరియాలో ఎవ్రీ ఇయర్ వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే చాలా చాలా బాగా చేస్తారు. అందులో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రామ్స్ అయితే జరుగుతూ ఉంటుంది. సో శుక్రవారం రోజు అయితే కుంకుమ పూజని పెట్టారనమాట. సో మొత్తం కాలనీలో ఉన్న వాళ్ళు, ఆడవాళ్ళందరూ కూడా వచ్చారు. పూజ నిజంగా చాలా అంటే చాలా బాగా జరుగుతుంది. కరెక్ట్గా ఒక 2 గంటలు అనుకుంటా పంతులు గారు పూజ చేస్తారు. మొత్తం అంతా కథ చెప్తుంది, అంతా చెప్తారు, భలే ఉంటుంది తెలుసా. అండ్ ఇక్కడైతే నా పక్కన కూర్చున్నారు మా ఆడబడుచు, అండ్ పక్కన వచ్చేసి మా రిలేటివ్సే, నాకు సిస్టర్స్ అవుతారనమాట వాళ్ళు. సో ఇక్కడ అయితే తోటికోడలాగా అనమాట సిస్టర్స్ అంటే. సో మేము 4 ఒక దగ్గరే కూర్చున్నాము. అండ్ ఇంక మొత్తం కాలనీలో ఉన్న లేడీస్ అందరూ కూడా ఇంకా స్టార్ట్ అయిపోయింది పూజ. ఆ రోజైతే సాయంత్రం చాలా పెద్ద వర్షం పడింది తెలుసా, కరెక్ట్గా 6 గంటలకల్లా స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి పంతులు గారు చెప్పారు. మేమందరం రెడీ అయిపోయాము 6:00కి. చాలా పెద్ద వర్షం, 6 నుంచి 7 కంటిన్యూస్గా వర్షం పడింది. అయ్యో ఈరోజు ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోతుందో ఏంటో అని అనుకున్నాము. కానీ కరెక్ట్గా 7 అయ్యేసరికి వర్షం అంతా ఆగిపోయిందనమాట. అప్పుడు 7:30 స్టార్ట్ అయ్యింది పూజ అయితే మాత్రం. సో అందుకనే లేట్ అయిపోయింది, 7 నుంచి 9 వరకు కదా అయ్యింది పూజ కంప్లీట్ అయ్యేసరికి, 9:15 అయ్యింది అనమాట. ఎవ్రీ ఇయర్ కూడా కుంకుమ పూజ మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగా చేస్తారు. నేను లాస్ట్ టైం వెళ్ళాను కదా, నాకు అప్పుడు చాలా బాగా నచ్చింది. అందుకే ఎవ్రీ ఇయర్ ఇంకా కంటిన్యూ చేద్దామని చెప్పేసి వచ్చేసాను అనమాట. సో ఇక్కడ నేను కట్టుకున్నది నారాయణపేట శారీ. ఇది మన మధుస్ కలెక్షన్స్ పేజ్లో శారీ అని అనమాట. సో ఎవరికైనా కావాలనుకుంటే మీరు వాట్సాప్ చేయండి. ఇందులో కలర్స్ ఉన్నాయి, కాస్ట్ వచ్చేసి 750 రూపీస్ అనమాట. కలంకారీ ప్రింట్ వస్తుంది, క్వాలిటీ అయితే చాలా బాగుంది, చాలా లైట్ వెయిట్, ఇలాంటి పూజలప్పుడు గట్ట చాలా బాగుంటుందన్నమాట. ఇంక ఇక్కడైతే కుంకుమ పూజకి కావాల్సిన సామాన్లన్నీ ముందు రోజే పంతులు గారు ఏమేం కావాలన్నీ చెప్పేస్తారనమాట. ఆ సామాన్లన్నీ మనం రెడీ చేసేసుకుని పూజకు అలా వెళ్తే అతను ఏదైతే చెప్తారో అదే మనం అలా పాటిస్తే చాలు, చాలా బాగుంటుంది తెలుసా. ఆ రోజంతా కూడా ఆ ఫీల్ బాగుంటుంది. సో మొత్తం ఇంకా లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసారు, ఎందుకంటే మనం ఆ దీపాలు పిండి దీపాలు చేసుకుంటాం కదా, అవి వెలిగిస్తాం అప్పుడు. ఆ టైంలో మొత్తం లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి అందరూ ఒకసారి వెలిగించి ఆ దీపాలతో నిజంగా భలే కలకల్లాడుతూ ఉంటుంది తెలుసా. ఇంకా తర్వాత మిగతా పూజ అంతా కూడా పంతులు గారు చెప్పినట్టు అట్లా మనం మొత్తం చేసుకుని వెళ్ళిపోవాలి. సో మీరు ఇలాంటి వినాయక చవితి అప్పుడు ప్రోగ్రామ్స్ అన్నిట్లోనే అటెండ్ అవుతారా? కంపల్సరీగా అయితే మాత్రం కుంకుమ పూజ చేస్తారు, గరిక పూజ, తర్వాత హోమం, ఇంకా కొంతమంది ముగ్గులు పోటీ, దీపారాధన. దీపారాధనకి నేను అటెండ్ అవ్వలేకపోయాను, ఎందుకంటే దీపారాధన టైంలో నేను కాకినాడ వెళ్ళాను కదా. సో అందుకే నేను దీపారాధన అటెండ్ అవ్వలేదన్నమాట ఈసారి. లేకపోతే ఎవ్రీ టైమ్ దీపారాధన కూడా మంచిగా ఏదో ఒక బొమ్మ వేసి దీపాలు అవి పెడతారనమాట. సో అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఈవెంట్ జరుగుతుంది. అండ్ సోమవారం వచ్చేసి ఇంకా ఊరేగింపు అనమాట, అంటే లైక్ నిమజ్జనం చేసేస్తారు సోమవారం. సో ఇక్కడైతే ఇగోండి నా పక్కన ఉన్న వాళ్ళు సుధా ఆంటీ అనమాట. నేను చిన్నప్పుడు ఈ ఆంటీ వాళ్ళ ఇంట్లోనే మేము అద్దెకు ఉండేవాళ్ళం. అండ్ తన పక్కన లావణ్య, ఇంకా అలా సుధా ఆంటీ, ఇట్లా మొత్తం ఇంకా మా కాలనీలోనే చిన్నప్పటి నుంచి నేను ఈ వీధిలోనే కాబట్టి పెరిగాను. మా మమ్మీ వాళ్ళు మేమందరూ ఒక దగ్గరే కదా ఉండేవాళ్ళం అప్పుడు. నేను అప్పుడు స్కూల్ అండ్ కాలేజ్ అంతా కూడా ఇసుకతోటం, ఇది మా ఏరియా అనే చెప్పొచ్చు. ఇప్పుడు వివేకానంద కాలనీ అని చెప్పి చేసేసారనమాట. అండ్ వినాయకుడు మొత్తం పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. హలో ఆల్, సో ఇంటికి అయితే వచ్చేసాను, పూజ అంతా కూడా చక్కగా అయిపోయింది. అండ్ ఇంక ఇప్పుడైతే మేము పడుకుని పోతున్నాం అనమాట. సో మళ్ళీ రేపు నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. ఈరోజు యాక్చువల్లీ ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశాను కుంకుమ పూజ దగ్గర నుంచి. అండ్ క్లైమేట్ అయితే ఈరోజు చాలా పెద్ద వర్షం పడింది అనమాట. వీళ్ళకి ట్యూషన్కి డ్రాప్ చేసే టైంకి స్టార్ట్ అయింది వర్షం, చాలా పెద్ద వర్షం పడింది. ఇంకా కుంకుమ పూజ ఉండదేమో ఈరోజు అని అనుకున్నాము. బై గాడ్స్ గ్రేస్ 6:30 నుంచి మళ్ళీ క్లియర్ అయిపోయింది. సో 7:00కి స్టార్ట్ అయింది పూజ, అయ్యేసరికి 9:15 ఎంతో అయింది, 2 అవర్స్ పూజ అయిందనమాట. సో అందుకే లేట్ అయిపోయింది. ఇంక వీళ్ళైతే టిఫిన్ అయితే తినేశారు వీళ్ళు ముగ్గురుని, నేనైతే అక్కడ ప్రసాదం తినేశాను అనమాట. సో అది అండ్ చక్కగా పూజ అయితే నిజంగా చాలా చాలా బాగా అయ్యింది, మీకు ఆల్రెడీ బ్లాగ్లో చూసే ఉంటారు. సో రేపు ఎలాగో సాటర్డే, సో సాటర్డే బ్లాగ్ మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను నేను. సాటర్డే అంటే హాఫ్ డే కదా వీళ్ళకి, సో బ్లాగ్ అంతా కూడా షేర్ చేస్తాను. అండ్ ఇగోండి ఇక్కడ వీళ్ళైతే ఇంకా పడుకోవడానికి రెడీగా ఉన్నారనమాట. మా రూబీ గారు కూడా మంచం ఎక్కేశాడు. రూబీ నువ్వు వెళ్ళి పడుకో, కిందకి వెళ్ళి గో. ఎందుకు పొక్కువమ్మా? ఏం కాదు రూబీ, అక్కడికి వెళ్ళి పడుకుని చూడండి రూబీ.
అక్కడ బట్టలేమో మొన్న వర్షానికి అంతా ఉతకలేదు కదా, అక్కడ చైర్ నిండగా ఉన్నాయి. రోజు బట్టలు ఉతుకుతూ ఉంటే అవి తరుగుతూ ఉన్నాయి అన్నమాట. సో అది అందుకే ఎక్స్క్యూజ్ చేసేసేయండి అక్కడ. సరే అయితే మరి బాయ్, గుడ్ నైట్, బై బాయ్. రేపు మార్నింగ్ స్టార్ట్ మళ్ళీ కంటిన్యూ చేద్దాం బ్లాగ్. బాయ్. హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు సాటర్డే వ్లాగ్ కంటిన్యూషన్ అనమాట. నిన్నంతా మీరు ఫ్రైడే ఈవినింగ్ పూజ వ్లాగ్ తర్వాత, సో ఇప్పుడు వీళ్ళకి ఈరోజు స్కూల్ హాలిడే. యాక్చువల్లీ సాటర్డే హాఫ్ డే ఉంటుంది అని అన్నారు. మొన్నంతా కూడా సైక్లోన్ వల్ల హాలిడేస్ ఎక్కువ ఇచ్చేసారు కదా పిల్లలకి అని చెప్పి. బట్ ఏమైందంటే ఇంకా సెకండ్ సాటర్డే కదా అని చెప్పి హాలిడే ఇచ్చేసారు. సో సాటర్డే, సండే అండ్ మండే టోటల్ 3 డేస్ హాలిడేస్ అనమాట వీళ్ళకి. సో 3 డేస్ ఫుల్ ఎంజాయ్. ఈరోజు ఈవినింగ్ డాడీ వస్తే ఇంకా మధురవాడ అయితే వెళ్తారు. ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి వెళ్ళరు, ఎందుకంటే ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి కదా. సో ఇంక వెళ్ళరన్నమాట. ఇదిగోండి ఇక్కడ రెడీ అయిపోయి చదువుకుంటున్నారు ఇద్దరు కూడా. సూపర్. అండ్ అక్కడ మా రూబీ గడ్ చూడండి ఎలా చూస్తుందో కామ్గా, ఎందుకంటే అగోండి అక్కడ అక్కడ రితిక కస్టర్డ్ యాపిల్ తింటుంది కదా, దానికోసం అనమాట అలా చూస్తుంది. ఇంక వీళ్ళిద్దరూ మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయారు, లేట్గా లేచారు, టిఫిన్ కూడా తినేసి ఇంకా స్నానాలు చేసి ఇక్కడ చదువుకుంటున్నారనమాట. లైక్ పెయింటింగ్స్ అవి వేసుకుంటున్నారు. ఆ తర్వాత ఇంకా లంచ్. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 11:30 అవుతుంది. చూపించు. సో ఇవన్నీ మా వర్ష పెయింటింగ్స్. యూనికార్న్ అన్నీ యూనికార్న్లే ఉన్నాయండి. అన్నీ యూనికార్న్లే, వేసుకున్న టీషర్ట్ కూడా యూనికార్నే. ఫేవరెట్ అన్నమాట యూనికార్న్ అంటే. అన్నీ యూనికార్న్సే, యూనికార్న్. అక్కడ ల్యాంప్ కూడా యూనికార్నే. ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి కదా. అలాగే మా వర్షాకి యూనికార్న్, బార్బీ కదమ్మా. మా రితికాకి టీచర్ అంటే చాలా ఇష్టం అన్నమాట. టీచర్ గేమే ఆడుతా చూసారా, నా చున్నీ ఐడి కార్డు అండ్ రెడీ అయిపోయింది అనమాట టీచరు. అండ్ మా స్టూడెంట్, ఇదిగోండి స్టూడెంట్, రితిక స్టూడెంట్ అనమాట. రూబీ గారు ఈరోజు మీకు హాలిడే ఇవ్వలేదా మీ మేడం? అందరికీ హాలిడే ఇచ్చారు, నీకు ఇవ్వలేదు. దాని ధ్యాస అంతా తిండి మీద ఉంది, అది ఎటు తిప్పితే అటు తిరుగుతుంది. ఏ తప్ప, అలా చేయకూడదు రూబీ. దాని ఫుడ్ తిందు, మిగతా అన్ని ఫుడ్లు తింటది అది. చూసారా దాని చూపంతా అక్కడే ఉంది, ఎప్పుడు వదిలితే తినేద్దామా అన్నట్టు. సాంప్రదాయని శుద్ధి పూసిని. ఓకే ఫ్రెండ్స్, సరే అయితే బాయ్. ఇవి నా బార్బీ కలెక్షన్స్. దీంట్లో ఎన్ని బార్బీస్ ఉంటాయో చూడండి. ఎన్ని బార్బీస్ ఉన్నాయి? 9 9 9 9 1 2 3 4 5 6 7 8 9 10 10 10. సో చూడండి ఇవన్నీ చోటా బార్బీస్ అన్నమాట, ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇవన్నీ మేము గిఫ్ట్స్ ఇచ్చాము కదా వర్ష వాళ్ళకి బర్త్డేస్కి కట్టా. సో ఇవి యాక్చువల్లీ కీ చైన్స్ లాగా యూస్ చేయొచ్చు, బట్ వీళ్ళకి చాలా బాగున్నాయి, ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి ఇవి. అండ్ ఇవి పెద్ద బార్బీస్ అన్నమాట. సో ఇదిగోండి టోటల్, ఇంక ఇక్కడే కాదు మధురవాడలో కూడా ఉన్నాయి. అండ్ ఇది వాళ్ళ కిచెన్ సెట్ అన్నమాట, మొత్తం అంతా కూడా కిచెన్ సెట్. అండ్ ఇది ఒక చిన్న చెప్పుల స్టోర్. ఇదిగోండి వాటి చెప్పుల స్టాండ్. అండ్ వాళ్ళు కూర్చుంటారు, ఫుడ్ తింటారు, కేప్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇదంతా వీళ్ళు ఇలా అరేంజ్ చేసుకున్నారన్నమాట. పూజ చేసేటప్పుడు కుంకుమ ఇవన్నీ కూడా అక్కడ. సో ఇదంతా ఇంకా వాళ్ళ రూమ్ బాగుంది కదా, నైస్. హాయ్ ఆల్. సో ఇప్పుడైతే నేను బొటీక్కి వచ్చేసాను. పిల్లలైతే ఇంట్లో చదువుకుంటున్నారు కదా అని చెప్పి నేను ఇంకైతే బొటీక్కి వచ్చాను. వచ్చి కొన్ని ఆన్లైన్ ఆర్డర్స్ అవి ఉన్నాయి, అవన్నీ కూడా కొరియర్ చేయాలి. తర్వాత ఏదైనా ఒక మంచి ఆఫర్ లాంటిది పెడదామని అనుకుంటున్నా. సో చూడాలి ఏంటి అనేది ఇంకా నేనైతే ఆలోచించలేదు. సో ఏదైనా అప్డేట్ కోసం అయితే డెఫినెట్లీ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ మధుస్ కలెక్షన్స్ని ఫాలో అయిపోండి, ఎందుకంటే అక్కడే మీకు అప్డేట్స్ అన్నీ వస్తాయి కాబట్టి. మంచి ఆఫర్స్ లేదంటే ఏమైనా సేల్స్ అలాంటివి పెట్టేటప్పుడు మీరు వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను వేసుకున్న అవుట్ఫిట్ కూడా ఇట్స్ ఫ్రమ్ మధుస్ కలెక్షన్స్ కుర్తా సెట్. మంచి పాలీ కాటన్ మెటీరియల్ అన్నమాట. సో ఇందులో సైజెస్ ఉన్నాయి, కలర్స్ ఉన్నాయి, మోడల్స్ కూడా ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే వాట్సాప్ చేసేసేయండి, స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కదా, నేను మీకు అప్పుడు పిక్స్ పెడతాను. లేదా ఇన్స్టాగ్రామ్లో కూడా ఆల్రెడీ పోస్ట్ చేసేసే ఉండాను పిక్స్ అన్నీ కూడా. సో మీకు ఇందులో ఏది నచ్చితే అవి తీసుకోవచ్చు అనమాట. ఇగోండి ఇక్కడ ఈ కౌంటర్లో కిందన ఉన్నాయి, కనిపిస్తున్నాయి చూసారా, ఇట్ సైడ్, ఇదిగోండి ఇటు, ఇవన్నీ కూడా అవేనమాట.
సో ఇంకా ఆల్మోస్ట్ కొన్ని కొన్ని కలెక్షన్స్ అయితే మనకి ఫుల్ స్టాక్ అవుట్ అయిపోయాయి. కొత్త కలెక్షన్స్ అయితే ఇట్లాంటి కుర్తీస్ లాంటివి వచ్చాయన్నమాట. అండ్ ఇంకా కొన్ని కొన్ని కలెక్షన్స్ అట్లా వస్తున్నాయి అండ్ చాలా వరకు వెళ్ళిపోయాయి కూడా, ఎందుకంటే దసరాకే మళ్ళీ మనకి కొత్త స్టాక్ అయితే వస్తుంది కాబట్టి. సో ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే మంచిగా ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి వచ్చేసేయండి వైజాగ్లో ఉన్న వాళ్ళైతే స్టోర్కి. అండ్ లంచ్ కూడా ప్రిపరేషన్స్ అయిపోయాయి, పప్చార్ చేశాను, వైట్ రైస్ పెట్టేస్తాను అండ్ ఆల్సో అప్పడాలు ఆమ్లెట్ తింటానంటే ఆమ్లెట్ వేపేస్తానన్నమాట. ఈ ఒక్క పూటకే లంచ్, ఎలాగో నైట్కి ఇంకా మేము నేను శ్రీధరే కాబట్టి టిఫిన్ తినేస్తాం, పిల్లలు డాడీ ఈవినింగ్ వస్తే పిల్లలు వెళ్ళిపోతారు, మళ్ళీ మండే వస్తారనమాట. సో అది అయితే మరి కంటిన్యూ అవుతుంది, చూస్తుండండి, మళ్ళీ కలుస్తాం, బాయ్ బాయ్. ఇది వచ్చేసి ఇంకా మధ్యాహ్నం లంచ్ అన్నమాట. ఆ రోజు శనివారం కదా, ఇంకా ఇంట్లో కాయగూరలు కూడా ఏమీ లేదు, అందుకని చెప్పి మంచిగా వేడి వేడిగా పప్చారు చేసుకున్నాము. దాంతోపాటు మా పిల్లలకి ఈ అప్పడాలంటే చాలా ఇష్టం అనమాట. మమ్మీ ఇవి వేపు అంటే అందుకే ఇంకా వాళ్ళ కోసం అలాగా ఇవన్నీ వేపేశాను. ఇంకా ఒకవేళ ఆమ్లెట్ కూడా వేసేసుకున్నామన్నమాట, ఎందుకంటే పిల్లలకి కంపల్సరీగా మరితికాక ఆమ్లెట్ ఉండాలి అందుకని చెప్పనమాట. ఇంకా మధ్యాహ్నం లంచ్ అది చేసేసాము, కాసేపు రెస్ట్ తీసుకుని ఆ తర్వాత పిల్లలు డాడీ వచ్చారని చెప్పి ఇంకా వాళ్ళు బయలుదేరి మధురవాడ వెళ్ళిపోయారు. మళ్ళీ మండే నైట్ వస్తారనమాట, ఎందుకంటే సాటర్డే సెకండ్ సాటర్డే హాలిడే, సండే హాలిడే అండ్ మండే ముస్లిమ్స్ పండగ ఏదో ఉందని చెప్పేసి ఇంకా మండే కూడా హాలిడే ఇచ్చేసారు. ఆ తర్వాత ఇంక ఇక్కడ వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ మళ్ళీ ఇసుకతోట అయితే వచ్చానమాట. కాలనీలోని రోజు ప్రసాదం పంచిపెడుతున్నారనమాట అందరికీ కూడా, వీధులు అందరికీ కూడా ప్రసాదం పంచిపెడుతున్నారు కదా, సో అందుకని ఏంటంటే రవలాడు చేశారనమాట. సో అందుకని ఇంకా అందరం కూర్చుని కలిసి అవన్నీ ప్రిపరేషన్స్ చేసి తర్వాత చుట్టి అండ్ రవలాడుతో పాటు ఇంకా పులిహోర కూడా ఇవన్నీ కూడా పొట్లాలు కట్టి ప్యాక్ చేసేసి ప్రతి ఇంటికి కూడా ప్రసాదం ఇచ్చేస్తామన్నమాట. సో ఆ విధంగా ఇంకా హెల్ప్ చేయడానికి ఇంకా అందరం కూడా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ చాలా సందడిగా చాలా బాగుంటుంది, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ మంచిగా, అసలు టైం తెలియదు అనమాట అంత అలా ఉంటుంది. సో ఇంక ఇక్కడ అదే పని చేస్తున్నాము అందరం కూడా కలిసి. ఇంకా కొబ్బరి ఉండలు కూడా చేద్దామని అనుకున్నాం కానీ కొబ్బరి ఉండలు ఎందుకో మళ్ళీ క్యాన్సిల్ చేసేసారు, ఓన్లీ రవలాడు ఒకటి అండ్ పులిహోర ఒకటి అనమాట. ఈ రెండు మొత్తం అందరికీ వీధిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇంకా పంచిపెట్టడానికి ఇంకా ప్రిపరేషన్స్. తర్వాత ఇంకా నైట్ భోజనం కూడా ఇక్కడ ఎవరైతే చేశారో హెల్ప్ చేశారో వీళ్ళందరికీ కూడా ఇంకా నైట్ భోజనాలు మా పిన్ని ఉంది కదా మా ఆడబడిచే చేసేసారనమాట. ఏంటంటే అది కూడా మీకు నేను షేర్ చేస్తాను ఏం ప్రిపేర్ చేశారనేది. ఎలాగో సాటర్డే కాబట్టి అందరూ కూడా ఇంకా వెజిటేరియనే కదా తింటారని చెప్పి, అండ్ ఇదిగోండి ఇక్కడ అంతా కూడా కాలనీ లేడీస్. సో ఇంకా ఇలా మేము అందరం కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ హ్యాపీగా అది అయిపోయిన తర్వాత ఇదిగోండి కొబ్బరన్నం అనమాట. సో కొబ్బరన్నం అండ్ పన్నీర్ కర్రీ కూడా చేసేసారు, ఇంకా వెజ్ దీనికి కాంబినేషన్గా పన్నీర్ కర్రీ. మొత్తం ఇక్కడ ఎవరైతే ఆడవాళ్ళు మేము అందరం కూడా దగ్గర 20 నుంచి 25 మంది ఉంటారనమాట, ఇంకా అందరికీ కూడా ఇంకా భోజనాలు ఇంకా వండేశారనమాట. ఇంకా ఇక్కడే హ్యాపీగా తినేసాము. టైం అప్పటికి 9 ఎంతో అయినట్టుంది, 9 or 9:30 అవుతున్నట్టుంది. సో ఇంకా నేను ఇంటికి నేను డిన్నర్ చేసేసిన తర్వాత నేను ఇంక రిటర్న్ అయిపోయాను. వీళ్ళందరూ కూర్చుని 12 గంటల వరకు అలా కబుర్లు చెప్పుకున్నారనమాట. నేను అంతవరకు ఉండను, జస్ట్ వెళ్ళాను, ఎందుకంటే ఈరోజు ప్రసాదం ప్రిపరేషన్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంక వెళ్ళి హెల్ప్ చేయడానికి వెళ్ళి ఇంకా ఎలాగో డిన్నర్ కూడా రెడీ చేసేసారనమాట. అందుకని చెప్పి ఇంకా తినేసాము. తినేసి ఇంకా సాటర్డే ఖాళీగానే ఉంటాం, నెక్స్ట్ డే హాలిడే, మండే కూడా హాలిడే, బోర్ కొడుతుందని చెప్పి శ్రీధర్ అయితే మూవీకి బుక్ చేశారు. మేము ఎప్పుడు కూడా మ్యాక్సిమం ఏదన్నా మాకు ఖాళీ దొరికింది అంటే డెఫినెట్లీ ఇద్దరం కలిసి హ్యాపీగా మేము ఫేవరెట్గా మూవీస్కి వెళ్తామన్నమాట. ఎక్కువగా వీకెండ్ వస్తే చాలు కంపల్సరీగా ఏదో ఒక మూవీకి వెళ్తాము, కొంచెం రిలాక్సేషన్ నుంచి అంటే మేమున్న ఈ బిజీ షెడ్యూల్లో నుంచి కొంచెం మా ఇద్దరికి టైం స్పెండ్ చేయడం కోసం అని చెప్పి హ్యాపీగా మేమిద్దరం కలిసి ఇంకా మూవీకి అయితే వెళ్ళామన్నమాట. ఇంతకీ ఏ మూవీయో చెప్పలేదు కదా, మూవీ పేరు వచ్చేసి మత్తు వదలరా అని చెప్పి ఆ మూవీకి వెళ్ళాం. ఇప్పుడు రీసెంట్గా కీరవాణి గారి కొడుకు లాంచ్ చేశారు కదా మూవీ, సో ఆ సినిమా అదే హీరో అతనే హీరో అనమాట, ఆ సినిమాకే వెళ్ళాము. చాలా కామెడీగా ఉంది, డెఫినెట్లీ విజిట్ చేయండి, మూవీ మాత్రం చూడండి మీ ఫ్యామిలీతో పిల్లలతో కలిసి, బాగుంటుంది అనమాట మూవీ మాత్రం, మంచి కామెడీ. సో ఫైనల్గా చూసేసి ఇంకా రిటర్న్ అయితే వచ్చేసామన్నమాట ఇంటికి. సో అది ఈరోజు వ్లాగ్, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, నచ్చినట్టయితే తప్పకుండా మరి మీరు ఏం చేయాలి, యాజ్ యూజువల్గా ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దే, ఎందుకంటే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అందుకే సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వీడియోస్ వస్తాయి కాబట్టి హ్యాపీగా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. రేపు మళ్ళీ కలుద్దాం, బాయ్.